సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. రాజాసింగ్ ఎమ్మెల్యే ధర్మం గురించి మాట్లాడితే కేసులు నమోదు చేస్తున్నారు. కొట్టేసిన పీడీ యాక్ట్ తిరిగి తెరిచి జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతోంది. శోభాయాత్రలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మాట్లాడితే పోలీసులు స్పందించరా అంటూ ప్రశ్నించారు. మొన్న ఒక కేసు అయింది, మళ్ళా నిన్న కూడా ఒక కేసు అయిందని నాకు ఒక ఇంటిమేషన్ వచ్చింది. కేసులు పైన కేసులు, కేసులు పైన కేసులు, అంటే ధర్మం పట్ల మాట్లాడితే కేసులు, హిందూ రాష్ట్రం గురించి మాట్లాడితే కేసు, నా గౌమాతని కొయ్యకండి అని మాట్లాడితే కేసు, హిందూ అమ్మాయిని ఎత్తుకొని పోతున్నారు, లవ్ జిహాద్ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడితే కేసు. అసలు ఈ తెలంగాణ భారతదేశంలో ఉందా లేక పాకిస్తాన్లో ఉందా ఇవాళ నేను అడుగుతున్నా. మన హిందూ దేశంలో, మన భారతదేశంలో ధర్మం పట్ల మాట్లాడితే ఒత్తనికి కేసులు కేసులు పెడుతున్నారు. అసలు ఈ కుట్ర ఏంటంటే, పీడీ యాక్ట్ పెట్టిన తర్వాత ఒక కండిషన్ బెయిల్ నాకు ఇస్తున్నారు. బెయిల్ ఇచ్చిన తర్వాత ఆ కండిషన్ని వైలేట్ చేస్తుందని పోలీసు వాళ్ళు మొత్తం కేసులు మొత్తం ఒక్కటి చేస్తున్నారు. మళ్ళీ ఆ కోర్టులో వేసి మళ్ళొక్కసారి రాయసింగ్కి ఆ కొట్టేసిన పీడియాట్ని మళ్ళీ కంటిన్యూ చేసి ఆయనకి జైల్లో పంపిస్తారని ఒక కుట్ర. నేను పోలీస్ అధికారికి అడుగుతున్నా, టోటల్ రామనవమి నా శోభయాత్రలో నా ఎస్పీస్లో ఏదైనా కులం పేరు చెప్పినానా, ఏదైనా వ్యక్తి పేరు చెప్పినానా చెప్పండి మీరే. నాకు థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయి, నా కొడుకుకి కిడ్నాప్ చేస్తారని థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయి, మీకు కంప్లైంట్ కూడా ఇచ్చిన కదా, ఎఫ్ఐఆర్ కూడా చేయనికి చాత అయిందా పోలీస్ అధికారులకి అడుగుతున్నా. మళ్ళా 2 డేస్ నుంచి కంటిన్యూగా థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయి, అరే నువ్వు బతికిపోయినవరా, రామనవమి రోజు బాంబు పేసామని మేము అనుకున్నాము కానీ మా ప్లాన్ ఫెయిల్ అయింది, ఎందుకంటే మీ రామనవమి పైన మేము బాంబు వేస్తే, నీ పైన మేము బాంబు వేస్తే మళ్ళా మా రంజాన్ డిస్టర్బ్ అవుతుందని ఆ ఆలోచన పెట్టుకొని క్యాన్సిల్ చేసినాం రా, కానీ రంజాన్ అయిపోయిన తర్వాత నీ పని పక్కారా అని కంటిన్యూగా 2 డేస్ నుంచి కాల్స్ వస్తున్నాయి. కంప్లైంట్ ఇయ్యా, గతంలో ఇచ్చిన కంప్లైంట్ పైననే ఎఫ్ఐఆర్ చేయలేని చాతా కాని పోలీస్, ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఏం పీక్తారు వీళ్ళు. అందుకోసం చూద్దాం, ఈ టెర్రరిస్టోలా లేక హోల్ సిటీలో ఈ ఎంఐఎం ఫాలోవర్లా ఆ నెట్ కాలింగ్ చేసి జస్ట్ వాళ్ళు టైంపాస్ చేస్తున్నారా, లేక నిజమైన ఏదైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉందా జస్ట్ వాళ్ళు టైంపాస్ చేస్తున్నారా, లేక నిజమైన ఏదైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉందా తెలియదు నాకైతే. కానీ ఇంటెలిజెంట్ కొంతమంది ఆఫీసర్లు గతంలో వచ్చిన కాల్స్ వాళ్ళకి డీటెయిల్ ఇస్తే, ఇది పాకిస్తాన్ నుంచి ఒక నంబర్ ఉంది, ఇది సౌదీ నుంచి ఒక నంబర్ ఉందని వాళ్ళే చెప్పినారు. ఓకే, ఏమైతే చూసుకుందాం. కానీ ఇంకొక కేసు, ఇంకొక మెడల్ నాకు తెలంగాణ పోలీసు ఇస్తున్నారు, అదే ఇంటిమేషన్ ఈయనకి, మా తెలంగాణ హిందువులకి, మా తెలంగాణలో ఉన్న హిందువులకి నేను ఇది ఒక మెసేజ్ ఈయనకి, మా మీడియా మిత్రులకి నేను అడ్రస్ చేస్తున్నాను. జై శ్రీరామ్. We'll be right back.